గ్రామం మొత్తం తుఫాన్ వస్తూ ఉంటుంది. ప్రతి గల్లీలోనూ విచిత్రమైన శబ్దాలు వినబడుతూ ఉంటాయి. చాలా భయంకరంగా కనిపించే ఒక వ్యక్తి చాలా తాడులతో కట్టి ఉంటాడు. ఆ తాడులను గ్రామంలోని కుర్రవాళ్ళు పట్టుకుని ఉంటారు. ఇంకా అతన్ని అడవి వైపుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. గ్రామంలోని కొంతమంది పురోహితులు అతని వెనుక మంత్రాలు చదువుతూ వెళ్తూ ఉంటారు. చేతిలో నిప్పు కర్రలు పట్టుకుని వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటారు. ఆ వ్యక్తి అదే డ్రాకులా. ఇప్పటి వరకు చాలా మంది గ్రామ ప్రజలను అతని ఆహారంగా మార్చుకున్నాడు. చాలా రోజులు ఇతని బాధపడిన తర్వాత ఇవాళ పూర్ణిమ రాత్రి అతని శక్తులు తక్కువయ్యాయి. అయితే గ్రామ ప్రజలు ఇంకా కొంతమంది పురోహితులను కలిసి ఒక వల వేసి అతన్ని పట్టుకుంటారు. మనం ఈ డ్రాకులాని 2 గంటల లోపల అంతం చేయాలి. ఇప్పుడు కేవలం అతని శక్తులు అందుకోసమే తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే అతని మెడలోని మంత్రశక్తుల మాల వేసి ఉంది కాబట్టి. అందరూ అతన్ని ఒక గుహ లోపలికి తీసుకుని వెళ్తారు. అతను ఆ భయంకరమైన అరుపులు అరుస్తూ అతన్ని అతను విడిపించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ సాధ్యం కాదు. అతన్ని ఆ శవపేటికలో వేసేయండి. పంతులు గారు అలా చెప్పగానే గ్రామ ప్రజలిద్దరూ ఆ శవపేటిక తెరిచి బలవంతంగా డ్రాకులాని అందులో పడుకోబెడతారు. తరువాత ఆ పురోహితులు అతని వెంటిపైన వెండి మాలలు చాలా వేస్తారు. దానికి అతను గట్టిగా అరుస్తూ తటపటాయిస్తూ ఉంటాడు. శవపేటికను బంద్ చేస్తారు. ఇప్పుడు ఇంకో 14 రోజుల్లో అతని శరీరం అంతా కరిగిపోతుంది. ఒకవేళ ఈ 14 రోజుల్లోపు ఈ శవపేటకని ఎవరైనా తెలిస్తే ఇతని బదులు వాళ్ళు ఒక డ్రాకులాలా మారిపోతారు. గ్రామ ప్రజలందరూ అక్కడ ఆ శవపేటికను బంధించి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు గ్రామ ప్రజలందరూ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలా సంవత్సరాల పాటు ఆ డ్రాకులతో వాళ్ళు బాధలు పడ్డారు. అవంతిక కూడా అత్తమ్మ కుటుంబంతో ఆ పండుగ జరుపుకోవడానికి అక్కడికి వస్తుంది. తనని కాస్త దూరంగా నిలబడి ఉన్న నితీష్ చూస్తూ ఉంటాడు. అవంతిక, నువ్వు బానే ఉన్నావు కదా? నువ్వు లేకుండా నేను అస్సలు బాలేను. అర్థం కావట్లేదు, నాన్న ఈ కుల మతాల భేదాల్లో పడి నీ పెళ్లి నాతో ఎందుకు జరిపించడం లేదు? అవంతిక వాళ్ళ నాన్న ఇంకా బాబాయ్ అక్కడికి వస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసి, నీకు ఎంత ధైర్యం నా కూతుర్ని కలవడానికి, ఇంకా తనతో మాట్లాడడానికి? మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. మమ్మల్ని విడదీయటం వల్ల మీకేం లాభం వస్తుంది? మీ ఇద్దరు ఎప్పటికీ కూడా కలిసి ఉండలేరు. అలా చెప్పి వాళ్ళు అవంతికాని అక్కడి నుంచి తీసుకెళ్తారు. వీళ్ళు నన్ను పనికిరానివాడని అనుకుంటున్నారు కదా? నేనిప్పుడు ఎలాంటి పైతాన్లా తయారవుతానో చూడండి. వాళ్ళ కుటుంబం మొత్తం కలిసినా విడదీయలేరు. అదే ఆలోచించి నితీష్ ఆ గుహ దగ్గరికి వెళ్తాడు. అతను గుహలో అడుగు పెట్టగాని చాలా రాబందులు వాటి రెక్కలు ఊపుకుంటూ బయటకు వెళ్ళిపోతాయి. నితీష్ గుహ లోపలికి వెళ్ళి ఆ శవపేటికను ముట్టుకోగాని వేగంగా గాలులు వేస్తూ ఉంటాయి. అయినా ధైర్యం చేసి అతను ఆ శవపేటిక తెరవగాని అందులో నుంచి చాలా భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ సైతాన్ శరీరాన్ని చూసి నితీష్ భయపడిపోతాడు. అతని శరీరం మొత్తం చాలా రకాల పురుగులు పట్టి ఉంటాయి. వాళ్ళు వేసిన మాలలు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి మాంసాన్ని కతుక్కుని. హే డ్రాకులా, నేను మిమ్మల్ని బాధ నుంచి విడిపించడానికే వచ్చాను. నా శరీరాన్ని స్వీకరించి మళ్ళీ తిరిగి రండి. అలాని అతను డ్రాకుల శరీరం పైన ఉన్న మాలలు అన్నీ తీసేస్తాడు. ఆ మాలలు అతని మీద నుంచి తీసేయగానే అతను కళ్ళు తెరుస్తాడు. అతను లేచి నిలబడి నితీష్ పైన అతని పళ్ళని దింపుతాడు. అవంతిక తన గదిలో పడుకుని ఉంటుంది. తనకనిపిస్తుంది తన బాల్కనీలో ఎవరో ఉన్నారు అని. తను లేచి అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ నితీషే ఉంటాడు. అతని వేషధారణ చాలా విచిత్రంగా ఉంటుంది. అతను ఒక పొడవాటి నల్లకోటు వేసుకుని ఉంటాడు. అవంతిక, అతను గట్టిగా అవంతికని పట్టుకుంటాడు. అప్పుడు కంగారు పడుతూ అవంతిక ఇలా అంటుంది, ఇదంతా ఏంటి నితీష్? నువ్వు ఇంత పెద్ద బాల్కనీ మీదకు ఎలా వచ్చావు? నీకు భయంగా లేదా? నా వాళ్ళు చూస్తే చంపేస్తారు. ఇప్పుడు నన్ను ఎవ్వరూ చంపలేరు. ఇప్పుడు నేను అందరికీ చావులా తయారవుతాను. నితీష్ భయంకరమైన నవ్వు విని అవంతిక నాన్న రవి ఇంకా వాళ్ళ బాబాయ్ బాల్కనీలోకి వస్తారు. నీకెంత ధైర్యం! నువ్వు మా ఇంటిపైకే వస్తావా? నన్ను ఆపడానికి ప్రయత్నించి చూడు. అవంతిక నాది.
అతని మాటలు విని ఇద్దరూ అతని పైకి వెళ్తారు. చూస్తూ చూస్తూనే నితీష్ కళ్ళలో నుంచి నిప్పు లాంటి నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి. అతని కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఇంకా గోర్లు చాలా పొడవుగా అయిపోతాయి. పళ్ళు నక్కలలాగా తయారవుతాయి. అతను రవిని ఒక పక్కకి తోసేసి బాబాయ్ గొంతు పట్టుకుంటాడు. అది చూసి అవంతిక కూడా భయపడి అరుస్తుంది. అతను అతని నోటిని తెరిచి బాబాయ్ గొంతును కొరికేస్తాడు. అది చూసి రవి కూడా ఆశ్చర్యపోతాడు. అవంతిక కూడా ఆశ్చర్యపోతుంది. తన గుండె ఆగినంత పనవుతుంది. తన ప్రియమైన నితీష్ ఇంత భయంకరంగా ఎలా తయారయ్యాడు అని. నేను అవంతికని తీసుకుని వెళ్తున్నాను, నా వెనక రావడానికి ప్రయత్నించకండి, వస్తే గ్రామం మొత్తం అనుభవిస్తారు. ఆ తరువాత అతను అవంతికని అతని భుజం పైన ఎత్తుకుని బాల్క నుంచి కిందకు దూకుతాడు. అవంతికని ఎత్తుకున్న తర్వాత కూడా అతని బలం తగ్గలేదు. అతను చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. అతను వెళ్లిన వెంటనే రవి అతని ఇద్దరు వ్యక్తులతో కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడి పరిస్థితి చూసి అతని కళ్ళు ఆశ్చర్యపోతాయి. ఇద్దరు పురోహితుల శవాలు నేలపైన నీలిరంగులో పడిపోయి ఉంటాయి. దానివల్ల ఏం తెలుస్తుందంటే వాళ్ల శరీరంలోని రక్తమంతా ఎవరో పీల్చేశారని. అతను భయపడుతూ వాళ్ళ మనుషులతో ఇలా అంటాడు. మీరిద్దరూ వెనితో తయారు చేసిన కొన్ని ఆయుధాలు తీసుకుని రండి, వాటితోనే మనం అతన్ని ఆపగలము. గ్రామంలో ఈ విషయం గాలిలాగా పాకిపోతుంది. తర్వాత గ్రామ ప్రజలందరూ రవితో కలిసి నితీష్ ఇంటికి బయలుదేరతారు. అందరూ అక్కడ అతన్ని ఇంటికి వెళ్ళి పిలుస్తారు. నితీష్, నువ్వు సైతాన్ శక్తులు పొంది మంచి పని చేయలేదు. ఇప్పటికిప్పుడే నువ్వు నా కూతురు వదిలిపెట్టు, ఈ గ్రామం నుంచి వెళ్ళిపో, లేకపోతే ఈ వెండి ఆయుధాలతో మేము నిన్ను అంతం చేస్తాం. అది విని డ్రాకులాలా మారిన నితీష్ తలుపులు తెరుస్తాడు. అవంతిక అతని చేతులు పట్టుకుని ఉంటుంది. ఇంకా ఇద్దరు నవ్వుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వస్తుంటారు. ఒకవేళ మీరు నన్ను అంతం చేయగలను అనుకుంటే రండి, నేను రెడీ. అతని మాటలు వినగానే రవి అతని మనుషులకు ఇషారా చేస్తాడు. వాళ్ళు అతని మెడలో వెండి గొలుసుని వేసి అతని గుండెలపైన చాకును దింపుతారు. నితీష్ నేలపైన వెళ్లి పడతాడు. రవి అవంతిక చెయ్యి పట్టుకుని తనని అతనితో తీసుకుని వెళ్లాలనుకుంటాడు. తను ఒక్క అడుగు కూడా వెయ్యక ముందే డ్రాకుల భయంకరమైన అరుపులు అరుస్తూ లేచి నిలబడతాడు. పౌర్ణమి రోజు రాత్రి పురోహితుల మంత్రాలు లేకుండా ఈ వెండి నన్ను ఏమీ చేయలేదు. ఇవాళ పౌర్ణమి కూడా కాదు, ఇంకా ఏ పురోహితుణ్ణి కూడా బ్రతికినివ్వలేదు. చావడానికి సిద్ధంగా ఉండండి. అలాని డ్రాకుల వాళ్ళిద్దరిని పట్టుకుని రక్తాన్ని త్రాగుతుంటాడు. తల్లి అవంతిక, ఇప్పుడు వాడు నీకు సరైన వాడు కాదు. అతను ఒక డ్రాకులలా మారిపోయాడు, నువ్వు త్వరగా ఇటు వచ్చేయి. ఒకవేళ అతను డ్రాకుల మారిపోతే నేను డ్రాకుల రాణిలా మారిపోయాను. అలానే అవంతిక తన తండ్రి మెడని కొరికి అతని రక్తం తాగుతుంది. డ్రాకుల అదంతా చూసి చాలా ఆనందపడతాడు. గ్రామ ప్రజలు అరుస్తూ పారిపోతుంటారు. అందరూ అక్కడే ఆగిపోండి, లేకపోతే అందరినీ చంపేస్తా. అతని మాటలు విని అందరూ అక్కడే ఆగిపోయి భయపడుతూ అతన్ని చూస్తూ ఉంటారు. ఈ గ్రామ ప్రజలెవ్వరూ భయపడాల్సిన పని లేదు. నేను నా రాణి ఇద్దరం ఈ గ్రామం బయట వాళ్ళ రక్తం మాత్రమే తాగుతాం. మేమీ గ్రామానికి రాజు రాణి అని మీరు ఒప్పుకొని తీరాలి. అది విని గ్రామ ప్రజలందరూ వాళ్ళ మాటలు ఒప్పుకుంటారు. ఇవాళ నుంచి మీరే మా యువరాజు మరియు యువరాణి. జై హో రాజా జై హో రాణి. అది విని వాళ్ళిద్దరూ ఆనందపడతారు. ఇంకా ఒకరినొకరు హత్తుకుంటారు.